యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారములు. నా పేరు వివి రమణ. ఒక కార్పొరేట్ కాలేజీలో నేను భౌతిక శాస్త్ర అధ్యాపకుణ్ణి. అట్లాగే ప్రవృత్తి రీత్యా సైకాలజీ కౌన్సిలర్, స్పిరిచువల్ బుక్ రైటర్, స్పిరిచువల్ సైంటిస్ట్ అండ్ పర్సనల్ కౌన్సిలర్. ఇది నా గురించి క్లుప్తంగా. మిత్రులారా, అన్లిమిటెడ్ మైండ్ పవర్ అనే క్యాప్షన్లో మనం లక్ష్యము, లక్ష్య సాధన గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఈ లక్ష్యము పెట్టుకునేది ఎవరు, లక్ష్య సాధన సాధించేది ఎవరు అనేది ఇక్కడ ప్రధాన అంశము. లక్ష్యము ఎందుకు ఎంచుకుంటాము అంటే, మన ఆత్మచైతన్య పరిణామ క్రమంలో ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏమి సాధించగలము, ఈ ఆత్మశక్తితో మనం ఏ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో రుజువు చేయగలము, అందుకోసం ఈ లక్ష్యం ఎంచుకుంటాం. ఈ లక్ష్యం అనేది యూనివర్స్లో ఒక భాగం. ఆత్మ పరిణామం కోసం ఈ లక్ష్యాన్ని ఎంచుకొని మనల్ని మనము చైతన్య పరిణామం చెందించుకుంటాం. గోల్ ఆర్ ఇంటెంట్ అంటాం. గోల్ ఆర్ ఇంటెంట్. ఇంటెంట్ ఈజ్ ద యూనివర్సల్ ఫోర్స్. ఇట్ ఈస్ ద యూనివర్సల్ ఫోర్స్. ఆ ఇంటెంట్ను అందరూ ఏర్పరచుకుంటున్నాము. ఆ లక్ష్య సాధనకు ఏ ఏ అంశాలు తోడ్పడతాయి అనే విషయంలో ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఒకటి, ప్రేమ. లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా, ప్రేమపూర్వకంగా దాన్ని ఇష్టపడుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది, ఆ లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు ఉత్తేజము అనేది ఉండాలి, ఎగ్జైట్మెంట్ అనేది ఉండాలి. మూడవది, ఎంతూసియాజం, ఉత్సాహము అనేది ఉండాలి. ఇప్పుడు డల్గా ఉంటే లక్ష్య సాధనకు మనం పనికిరాము. అంటే డల్నెస్ అనేది ఉండకూడదు, ఉత్సాహం అనేది ఉండాలి. మళ్ళీ తర్వాత ధైర్యం, దాన్ని సాధించగలను అనేటువంటి ధైర్యం మనలో ఉండాలి. తర్వాత యాక్సెప్టెన్స్, ఆ లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత మనం మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఆ లక్ష్యాన్ని మన జీవితానుభవాల్లోకి, మన జీవితంలోకి యాక్సెప్ట్ చేసే విధంగానూ ఉండాలి. తర్వాత శాంతి, ఆ లక్ష్యాన్ని మనం సాధించే క్రమంలో మనస్ఫూర్తిగా ఏమాత్రం ఒడిదొడుకులు లేకుండా ప్రశాంతతతో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ శాంతిపూర్వకంగా ఏమాత్రం టెన్షన్స్ లేకుండా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. తర్వాత జాయ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లక్ష్యం నెరవేరినప్పుడు మనకు ఏ విధంగా ఆనందం సంప్రాప్తిస్తుంది, దాన్ని, ఆ జాయ్ని మనం స్వీకరించాలి. తర్వాత ఫర్గివ్నెస్, క్షమాగుణం. మన లక్ష్య సాధనలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడుతుంటాయి, ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతుంటాయి, వ్యతిరేకత ఎదురవుతుంటుంది. దాన్ని అంతటినీ కూడా మనం క్షమించే తత్వం ఉండాలి. తర్వాత ఇవ్వడం అనే సిద్ధాంతం ఉండాలి. అంటే ద లా ఆఫ్ గివింగ్, మనం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. మనం లక్ష్య సాధనలో ఉన్నప్పుడు, ఆ లక్ష్యం నెరవేరినప్పుడు దాన్ని సాధించడానికి ప్రకృతి మనకు సహకరించినప్పుడు ప్రకృతి కూడా మనం ఇవ్వటం నేర్చుకోవాలి. కనీసం 10% ఇవ్వటం నేర్చుకోవాలి. ఈ అంశాలన్నింటినీ ఎంచుకున్న తర్వాత మన లక్ష్యాన్ని స్పష్టంగా, చాలా క్లియర్గా ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మనం ఇన్నర్ వరల్డ్కి అప్పచెప్పాలి. ఇన్నర్ వరల్డ్ అంటే అంతరంగ ప్రపంచం. అంతరంగ ప్రపంచము దాన్ని నెరవేరుస్తుంది. ఈ అంతరంగ ప్రపంచం, ఇన్నర్ వరల్డ్ అనేది మన అంతరంగంలో ఉంటుంది. దాన్నే శ్రీకృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహంత్వా సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచః అంటారు. 18వ అధ్యాయము 66వ శ్లోకం ఇది. ఆ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తాడంటే, జీవితంలో మీరు ఏ ఏ లక్ష్యాలు ఎంచుకుంటారో, ఏ సంకల్పాలు పెట్టుకుంటారో, ఏ ఆకాంక్షలు, వాంఛలు పెట్టుకుంటారో, వాటన్నింటినీ నాకు సమర్పించుము,
నాకు అంటే అంతరంగ ప్రపంచం, ఈ అంతరంగ ప్రపంచాన్ని సమర్పించినప్పుడు మొత్తము అంటే శరణాగతి చేయమంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. శరణాగతి అంటే ఎవరికి శరణాగతి? ఆత్మకు శరణాగతి, ఆత్మశక్తికి శరణాగతి. అప్పుడు అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా సూచః అని. అంటే ఏమిటి? మిగతా పని అంతా నేను చూసుకుంటాను, వాటన్నింటినీ నేను నెరవేర్చి నిన్ను విముక్తుణ్ణి కావిస్తాను, మా సూచః నువ్వు దుఃఖించవద్దు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అధ్యాయంలో చెప్తారు. అంటే మనం ఈ అన్లిమిటెడ్ మైండ్ పవర్ అనే ఈ క్లాసులో లక్ష్యము లక్ష్య సాధన ఏర్పరచుకున్న అంటే లక్ష్యం ఎంచుకున్న తర్వాత ఎవరికి అప్పు చెప్తాము? ఇన్నర్ వరల్డ్కి అప్పు చెప్తాం, అంతరంగ ప్రపంచం అంటాం. అంతరంగ ప్రపంచానికి అప్పు చెప్పినప్పుడు ఆ పని అంతరంగ ప్రపంచం నెరవేరుస్తుంది. ఏ విధంగా నెరవేరుస్తుంది అంటే సబ్కాన్షియస్ మైండ్ ద్వారా. మన లక్ష్యము అనేది కాన్షియస్ మైండ్తో సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న లక్ష్యాన్ని అంతరంగ ప్రపంచంలోకి పంపడానికి మనం విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్ అంటే దృశ్యము ప్లస్ భావన ద్వారా మనం అంతరంగ ప్రపంచంలోకి పంపిస్తాం. అది పంపించినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ అనేది అంతరంగ ప్రపంచంలో ఒక భాగం. ఈ అంతరంగ ప్రపంచంలో అక్కడ బయోకెమికల్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ అంటే జీవరసాయనిక చర్యలు జరుగుతాయి. అట్లాగే విద్యుదయస్కాంత చర్యలు ప్లస్ జీవరసాయనిక చర్యలు జరిగి ఆ లక్ష్యము నెరవేరడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని అక్కడ సమీకరించుకోవటం జరుగుతుంది.